अदे मोडी की अदे बीजेपी पार्टी की बानिसलु कावडमे काकुंडा ई रोज राष्ट्र प्रजलनु कूडा बानिसलु चेसे प्रयत्नं चेस्तुन्नायि एंत विचित्रमंडि 10 సంవత్సరాలైంది 10 సంవత్సరాలైంది మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం ప్రపంచమంతా వేగంగా పోతుంది పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్లిపోతున్నాయి కాబట్టి మనం పాతిక అడుగులు వెనక్కేసాం ఇది కర్మ కాకపోతే ఏమిటి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక పాలక పక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా ఇంకొక వాగ్దానమైనా నిరవేరేవి కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదల్చుకున్నాం ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి ఉత్తరాఖండ్లో అయితే 2000 పరిశ్రమలు 2000 పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 2000 పరిశ్రమలు వాళ్ళకి వస్తే 490% బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగే మరి ప్రత్యేక హోదా సంజీవిని కాకుండా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం ప్రత్యేక హోదా సంజీవిని కాబట్టి ఆ రాష్ట్రాలలో అన్ని పరిశ్రమలు వచ్చాయి ఆ రాష్ట్రాలలో అన్ని ఉద్యోగాలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ లో అయితే 10000 పరిశ్రమలు కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా అది అయ్యాక వచ్చాయి మరి మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు కానీ ఇవేవీ జరగలేదు కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కాబట్టి మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు।